భారతీయ సభ్య సమాజంలో పౌరుడినైనందుకు మీ అందరి ఉన్నతి అభ్యున్నతి ఆకాంక్షిస్తున్నాను. బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆల్ ఆఫ్ యువర్ ఎక్సలెన్సీ. కరోనా నివారణ కరోనా, కరోనా నివారణ కరోనా, కబళిస్తున్న కరోనా కనుమరుగవుతున్న కరుణ. చీనీ దేశాన చినుకై చికాకు పెట్టినావు, ఆపై వానై వ్యాప్తి చెందినావు, అయినా తగ్గకుండా తుమ్మిస్తూ తుఫానులా తరుముతున్న కరోనా. సుర్రుమని సునామిలా చుట్టుకుంటున్నావు, ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నావు, ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నావు. అది ఎంతలా అంటే, కరోనా హైరానా వల్ల గుడి లేదు, గుడిలో ప్రసాదం లేదు, బడి బంధు, బడిలో చదువు బంధు, గాలి మోటార్ గాయ్ గాయ్, జనమంతా జాయ్ జాయ్, పడకెక్కిన పర్యాటకం, బరువెక్కిన జీవితం, మందిలో మాట లేదు, మునుపటిలా ముచ్చట్లు లేవు, పని మానేశారు, పట్నం వదిలేశారు, చేతులు ముడిచినాయి, కళ్ళు చిమిర్చినాయి, ముక్కు మూగింది, మంద బెదిరింది, మాస్క్ మరీ ప్రియమైంది, ఫార్మా కంపెనీలకు భారీ లాభమైంది, కోళ్ళు కోమాలోకి, గుడ్లు గుంతలోకి, మందు లేదు, చిందు లేదు, లవ్వాడ చోటు లేదు, లగ్గమాడ లక్కు లేదు, ఇలా సడి లేదు, సందడి లేదు, సమాజం సవ్యంగా లేదు. అందుకే కరోనాను కట్టడి చేయవలేనన్న మనమందరం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి, అదే ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలానగా వ్యక్తిగత శుభ్రతను పాటించాలి, అందుకు తుమ్మేటప్పుడు తువాలు వాడాలి, దగ్గేటప్పుడు దస్తిని పెట్టుకోవాలి, కరములను కడువిలిగా కడగవలెను, గోరువెచ్చటి నీటిని త్రాగవలెను, పౌష్టికాహారాన్ని పుష్టిగా తీసుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తత్ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, కబళిస్తున్న కరోనా కట్టడి చేయబడుతుంది, కనుమరుగవుతున్న కరుణ కనిపిస్తూనే ఉంటుంది. చివరగా కరములు కలుపుట కన్నా కరములు జోడించుట మిన్న, కరములు కలుపుట కన్నా కరములు జోడించుట మిన్న. నమస్కారం. జై హింద్.